స్త్రీలతో అసభ్య ప్రవర్తన విధానంపై వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ తో దురుసుగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని అందరినీ జనం మీదకు వదిలాడు జగన్ రెడ్డి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యేని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి పబ్లిక్ లో స్త్రీలతో అసభ్య ప్రవర్తన విధానంపై వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ తో దురుసుగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని అందరినీ జనం మీదకు వదిలాడు జగన్ రెడ్డి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యేని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. మనీష, ఒక ప్రజాప్రతినిధి, చట్టాలు చేసే చట్టసభలో సభ్యుడిగా ఉన్నటువంటి మదనపల్లి శాసనసభ్యుడు నవాజ్ షా బాషా చేసినటువంటి చర్యలు విమర్శలకు తావిస్తుంది. ఒక ప్రజాక్షేత్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చి అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళా ప్రజాప్రతినిధిని అతను తాకిన విధానం కానీ ఆమె పట్ల అతను చూసినటువంటి చూపులు కానీ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు మండిపడే విధంగా ఉన్నాయి. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, అదేవిధంగా కూడా మదనపల్లికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ రెడ్డి అక్కడ కార్యక్రమంలో తిలకిస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఫోటోలను చూపిస్తూ కూడా ఆమెను భుజాన్నితోటి తన భుజంతో ఇలా తాకటం అనేది కొన్ని విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే మహిళా ప్రజాప్రతినిధి, తన మహిళా ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చాలా హుందాగాను గౌరవంగాను ముఖ్యంగా కూడా మహిళ పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించవలసినటువంటి శాసనసభ్యుడే ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల పబ్లిక్ గా కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం, అసభ్యకరంగా అతను బిహేవియర్స్ ఉంటాయనేది మహిళా సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దీనిపై ఇప్పటివరకు కూడా శాసనసభ్యుడు ఎక్కడా కూడా దీనిపై స్పందించలేదు. అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి అదే కార్యక్రమ సమీపంలో ఉన్నటువంటి మరో ఫోటో కూడా చూస్తుంటే కనుక మరో మహిళపై మహిళ జప్పపై చేయి వేసి అతను ఉన్నటువంటి ఫోటో కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో కూడా చూస్తే కనుక అతనికి ఎవరైతే మదనపల్లి శాసనసభ్యుడు నవాజ్ బాషా ఉన్నారో నవాజ్ బాషాకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏమాత్రం ఉందో, ఏ స్థాయిలో అతనికి గౌరవం ఉందో అర్థం చేసుకునే విధంగా అతన దృశ్యాలు అతన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సహజంగా కూడా మహిళల పట్ల ఎంతో గౌరవం చోటి వారిని ఎంతో గౌరవిస్తూ వారి పట్ల కొన్ని మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. అటువంటిది 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, చట్టసభలో సభ్యుడిగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు పబ్లిక్ గా ఒక కార్యక్రమంలో మహిళా మున్సిపల్ చైర్పర్సన్ పట్ల అతను వ్యవహరించిన తీరు కానీ లేదా మరొక ఫోటోలో మరొక మహిళపై చేయవేసిన విధానం కానీ చూస్తే కనుక విమర్శలకు భావిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా నవాజ్ బాషా తీరు పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు క్రమశిక్షణ లేకుండా చూస్తున్నారు. శాసనసభ్యులకు భయం లేకుండా వారు వ్యవహార శైలి ఎట్లా ఉన్నప్పటికీ కూడా వారిని పిలిచి మందలించకపోవటం వల్లే శాసనసభ్యులు ఇట్లాంటి దుండుడికి చర్యలకు ఇట్లాంటి అగౌరవంగా మహిళలకు అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మనోజ్, మనీషా, థ్యాంక్ యూ మురళి.